ఇంకా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. కరీంనగర్ మానేరు నదీ రివర్ ఫ్రంట్ కి 100 కోట్లు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద నగరంగా కరీంనగర్ అవతరించనుందని పేర్కొన్నారు. ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు సమైక్య రాష్ట్రంలో కరీంనగర్ నగరము కరీంనగర్ పట్టణము ఈ కరీంనగర్ నగరాన్ని పాలకులు విస్మరించి జిల్లా హెడ్క్వార్టర్ కరీంనగర్ నగరాన్ని ఒక కుగ్రామంగా ఒక గ్రామీణ ప్రాంతం లాగా ఉంచిన పరిస్థితి ఉండే తాగునీరు ఇబ్బంది రోడ్లు అస్తవ్యస్తం రోడ్ల కనీసము సంవత్సరం కూడా మెయింటెనెన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండే మున్సిపాలిటీ నిధులేమి వర్క్స్ లేక 40 50 సంవత్సరాలు ఈ నగరాన్ని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. కరీంనగర్ నగరం అంటే గ్రామీణ ప్రాంతం యొక్క తలంపించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాలన్నీ అభివృద్ధి కావాలి, గ్రామాలతో పాటు పట్టణాలు అభివృద్ధితో పాటు ఆధునీకరణ జరగాలి, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో కరీంనగర్ కార్పొరేషన్కు సుమారు 175 కోట్ల తోటి మెయిన్ రోడ్ సన్ని ఇవ్వడం జరిగింది.